హలో ఐ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు బాగున్నారనుకుంటా టైం వేసుకుని పిల్లలు గెలుపుదాం. ఇంకా సోనియా ఉంది కదా, చాలా గొప్పగా ఇరవై కాడికి డాష్ ఇచ్చింటుంది. ఇంకా ఇద్దరు కాళ్ళకి యాక్సిడెంట్ అయిపోయింటుంది. ఇంకా ఇరవై అమ్మ ఉంటుంది. ఈ మెంటల్ అమ్మాయి ఉంది కదా, మన ప్రాణాలు తీరడానికి వచ్చింటుంది. ఇది యాక్సిడెంట్ చేసింది, మన ప్రాణాలు కూడా పోగొయిపోయేవి అని ఇంకా ఇరవై అమ్మ అంటూ ఉంటుంది. ఇంకా ఇరవై ఉన్నాడు కదా ఫాస్ట్గా, ఇంకా సోనియా దగ్గరికి వెళ్ళి ఉంటాడు. ఇంకా అక్కడ సోనియా లేపుతుంటాడు. సోనియా అంటూ ఉంటుంది, చూసావా సత్య, నేను నా లైఫ్లో లేకపోతే నేను నా ప్రాణాలు తీసుకుంటాను, నువ్వు నా లైఫ్లో కావాలి, నువ్వు నాకు చాలా ఇంపార్టెంట్ సత్య అని ఇంకొకరిన సోనియా అలా చెప్పి కళ్ళు తిరిగి పడిపోయి ఉంటుంది. ఇంకా హీరో అన్నాడు కదా, ఇంకా సోనియాని హాస్పిటల్ తీసుకుని వెళ్ళుంటాడు. ఇంకా సోనియా వాళ్ళు అడిగి ఉంటాడు కదా, ఇంకా హాస్పిటల్ దగ్గరికి వచ్చింటాడు. ఇంకా సోనియా హీరోని బాగా తిడుతూ ఉంటాడు. ఇంకా సోనియా వాళ్ళు అడిగి, ఇంకా ఒక సోనియా వాళ్ళు అడిగి అంటూ ఉంటాడు, ఎందుకు నా కూతురికి నువ్వు ప్రేమించావు, ఎందుకు ఆశలు ఇలా పెట్టావు, నా కూతురు చుట్టూ ఎలా పిచ్చిలాగా చేస్తుందో అని ఇంకా సోనియా వాళ్ళు అడిగి అంటూ ఉంటాడు. ఇంకా హీరో అంటుంటాడు, సారీ అంకుల్, అది కాకుండా నా మిస్టేకే, మీ కూతురుతో చాలా మంచిగా ఉన్నాను, అందుకనే మీ కూతురు ఇది నేను నన్ను నేను ప్రేమిస్తున్నానని అనుకుంటుంది. నేను ముందే చెప్పాను దానికి, నేను తనని ప్రేమిస్తలేదని, కానీ తను నన్ను దూరంగా వెళ్ళట్లేదు, ఇంకా ఇలా చేస్తుంది అని ఇంకా హీరో చెప్తుంటాడు. నేను ఇంకోసారి మీ కూతురుతో ఉంటానని ఇంకా హీరో చెప్తూ ఉంటాడు. ఇంకా ఒక సోనియా వాళ్ళ డాడీ అంటూ ఉంటాడు, నీకు వార్నింగ్ ఇస్తున్నాను, ఈసారి ఇది లాస్ట్ టైం, ఇంకోసారి నా కూతురు దగ్గర కానీ నువ్వు వచ్చావు అనుకో, నేను అసలు ఊరుకోను, ఈ ప్రపంచంలోనే నేను ఉంచాను, ఇంకా నేను లేపేస్తానని ఇంకా సోనియా వాళ్ళ డాడీ అంటూ ఉంటాడు. ఇంకా హీరో అంటుంటాడు, నేను మీ కూతురు దగ్గర రానని ఇంకా హీరో చెప్తూ ఉంటాడు. ఇంకా సోనియా ఉంది కదా, కళ్ళు తెరిచింటుంది. ఇంకా సోనియా ఉంది కదా, వాళ్ళ నాన్నకి చెప్తుంటుంది, నేను సత్యని కలవడానికి వెళ్ళాలని ఇంకా వెళ్తూ ఉంటుంది. ఇంకా అక్కడున్న సోనియా వాళ్ళ నాన్న అంటూ ఉంటాడు, సత్య ఉన్నాడు కదా, నేనేమి ప్రేమిస్తలేదు, నువ్వు ఇక్కడ ఉండు అని అంటూ ఉంటాడు. కానీ సోనియా ఉంది కదా, ఏమీ వినదు, ఇంకా వెళ్తానని అంటూ ఉంటుంది. ఇంకా వాళ్ళ నాన్న ఉంటాడు కదా, ఎక్కువగా తిట్టేసి ఉంటాడు. ఇంకా సోనియా ఉంది కదా, ఇంకా వాళ్ళ నాన్న ఎక్కువగా తిట్టేసి వెళ్ళిపోయి ఉంటాడు. ఇంకా సోనియా ఉంది కదా, చాలా పిచ్చితనలాగా ప్రవర్తిస్తుంటుంది. ఇంకా అందరూ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కదా కూర్చొని, ఇంకా సత్యది, ఇంకా హీరోనిది, ఇంకా పెళ్లి గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా హీరో అన్నాడు కదా, ఈ పెళ్లి చేసుకోవడానికి నాకు ఓకే, కానీ ఒక కండిషన్, 3 సంవత్సరాల వరకే మీ కూతుర్ని నేను పెళ్లి చేసుకుంటాను, ఎందుకంటే 3 సంవత్సరాల వరకు నేను అప్పు మొత్తం తీర్చేస్తాను, తర్వాత మీ కూతుర్ని నేను వదిలేస్తాను. ఇంకా ఒకన్న హీరో అన్నాడు కదా, వాళ్ళ ఇంటి పేపర్స్ ఇస్తూ ఉంటాడు హీరోని వాళ్ళ డాడీకి. ఇంకా ఒకన్న తను అంటూ ఉంటాడు, ఈ డబ్బులు కూడా, ఈ ఇల్లు కట్టడం కూడా మీరు ఇచ్చిన డబ్బులతోనే కట్టాడు, అందుకనే ఈ ఇల్లు అంతసేపు మీ దగ్గర ఉంచండి అని ఇంకా హీరో అంటూ ఉంటాడు. ఇంకా హీరో అమ్మ ఉంది కదా, ఇంకా చెప్తూ ఉంటుంది, ఈ విషయం వినగానే ఇల్లు వస్తున్నాడని హీరో. ఇంకా ఒకన్న హీరో అమ్మ అంటూ ఉంటుంది, నేను మీ పెళ్లి ఎందుకు చేస్తున్నాను అని తెలుసా, అది కాకుండా నీ అప్పు ఉంది కదా, వాళ్ళు వదిలేయాలని, అందుకనే ఈ పెళ్లి చేస్తున్నాను, ఒకవేళ ఈ పెళ్లి చేశాక ప్రాఫిట్ ఏం లేకపోతే నేను కూడా ఈ పెళ్లి చేయనని ఇంకా ఒకన్న హీరో అమ్మ అంటూ ఉంటుంది. ఇంకా ఇల్లుని వాళ్ళు అడిగి ఉన్నాడు కదా, ఇంకా ఆ ఇల్లు వద్దని అంటూ ఉంటాడు. ఇది నీకు వెడ్డింగ్ గిఫ్ట్ అనుకో, నేను అది ఇచ్చానని అనుకో అని హీరోకి చెప్తూ ఉంటాడు. ఇంకా ఇల్లుని అంటుంది, నా నమ్మడు ఎందుకు అది వద్దంటున్నాడు, అది కాకుండా వాళ్ళు అప్పు చేశాడు, వాళ్ళు అప్పు తీర్చాలి, నేను పెళ్ళైకి వాళ్ళ ఇంట్లో ఉండనని ఇంకా ఇల్లుని అంటూ ఉంటుంది. ఇంకా హీరో అమ్మ ఉంది కదా, ఆ పేపర్స్ తీసేసుకుంటుంది. ఇంకాకుండా తను అంటూ ఉంటుంది, అది కాకుండా ఈ పెళ్లి చేస్తే ఏదో ప్రాఫిట్ వస్తుంది అని అనుకున్నాను, కానీ ఏమీ ప్రాఫిట్ రాదు, కానీ మీకు వస్తుంది కదా ప్రాఫిట్ అని అంటూ ఉంటుంది. ఇంకా హీరోని వాళ్ళ డాడీ అంటూ ఉంటాడు, నాకు తెలుసు మీ ఇద్దరికి ఈ పెళ్ళి అంటే ఇష్టం లేదు, కానీ ఈ పెళ్లి చేసుకున్నప్పుడు మీ ఇద్దరు చాలా హ్యాపీగా ఉంటారు నాకు తెలుసు అని ఇంకా హీరోని వాళ్ళ డాడీ అంటూ ఉంటాడు. ఇంకా హీరోని వాళ్ళ ఆంటీ, హీరోని వాళ్ళ హీరో వాళ్ళ మమ్మీ ఉంది కదా, ఇంకాకుండా వాళ్ళు ఇద్దరు ఈ పెళ్లి చేసి వాళ్ళ ఇద్దరికి పెళ్లి చేస్తే ఖచ్చితంగా వాళ్ళిద్దరికి ఏదో ప్రాఫిట్ వస్తుంది అని అనుకుంటుంటాడు. కానీ వీళ్ళిద్దరు అనుకునేది ఒకటి, కానీ వేరే జరిగి ఉంటుంది. ఇంకొకన్న ఉల్టాగా జరిగి ఉంటుంది. ఇంకా వాళ్ళిద్దరికి ఏమీ ప్రాఫిట్ రాదు, ఇంకా వాళ్ళిద్దరు ఒక్కొక్కరు మొక్కలు చూసుకుంటూ ఉంటాడు. ఇంకా ఛాయ్ అన్నాడు కదా, తనకు తెలిసింటుంది, హీరో అన్నాడు కదా ఇంకా పెళ్లి గురించి మాట్లాడడానికి తీసుకుని వచ్చాడని. ఇంకా ఛాయ్కి చాలా కోపం వచ్చింది. ఇంకా ఛాయ్ అన్నాడు కదా, వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి అంటూ ఉంటాడు, అమ్మ ప్లీజ్ ఈ పెళ్లి వెళ్ళిన అప్పు, అది కాకుండా సత్య ఉన్నాడు కదా, అతను హీరోనికి సూట్ కాదని ఇంకొకన్న ఛాయ్ చెప్తూ ఉంటాడు. ఇంకా ఛాయ్ వాళ్ళ అంటూ ఉంటుంది, నేను ఎందుకు ఆపాలి, అది కాకుండా ఆ పర్సన్ చాలా మంచివాడు నాకు తెలుసు అని ఇంకొకరిన ఛాయ్ వాళ్ళమ్మ అంటూ ఉంటుంది. ఇంకొకరిన కరణ్ ఉన్నాడు కదా, తను ఇంకా ఛాయ్ని చూసి ఇంకా ఏడిపిస్తూ ఉంటాడు. ఇంకొకరిన ఛాయ్కి మాత్రం చాలా కోపం వస్తుంటుంది. ఇంకా హీరోని ఉంది కదా, హీరోని సెపరేట్గా తీసుకుని వెళ్ళి మాట్లాడుతుంటుంది, ఇది ఓన్లీ పేరుకి పెళ్ళి, అది కాకుండా మన ఇద్దరి మధ్యలో ఇంకేమీ లేదు, ఇంకొకుండా నీ అప్పును మాత్రం నేను అసలు మర్చిపోను, నువ్వు మాత్రం అప్పు తీర్చాలని ఇంకా హీరోని అంటూ ఉంటుంది. ఇంకొకుండా హీరోకి చెప్తూ ఉంటుంది, మీ అమ్మకి ఒకసారి చెప్పు, అది కాకుండా ఇది ఓన్లీ మ్యారేజే, ఇంకేమీ కాదు అని ఇంకా హీరోని చెప్తూ ఉంటుంది.
ఇంకా హీరో అంటూ అంటాడు నాకు తెలుసు ఇది పెరికే పెళ్లి మనం ఇద్దరి మధ్యలో ఏమీ లేదు ఇంకా కొన్న నువ్వు నేను ఎందుకు పెళ్లి చేసుకుంటున్నా నాకు తెలుసు నీ అప్పు మొత్తం నేను తీర్చేస్తానని అంటూ అంటాడు ఇంకా ఛాయకి నువ్వు బుద్ధి చెప్పాలనుకుంటున్నావు అది నాకు తెలుసు అతని కరెక్ట్ లైన్లో పెట్టాలనుకుంటున్నావు ఇంకా కొన్న తను నేను ప్రేమించడం ఆపేసి ఇంకా తన లైఫ్ గురించి తను ఆలోచించాలని నువ్వు చేయాలనుకుంటున్నావు నాకు తెలుసని హీరో అంటూ ఉంటాడు ఇంకా హీరో అంటూ ఉంటాడు ఒకవేళ మనం ఇద్దరి మధ్యలో పెళ్లి అయ్యి కల ఏదైనా లవ్ ఉంటుందో లవ్ రిలేషన్షిప్ ఏమైనా ఉంటుందని అనుకుంటున్నావు మన ఇద్దరి మధ్యలో ఏమీ ఉండదని హీరో అంటూ ఉంటాడు ఇంకా హీరో చెప్తూ ఉంటాడు నాకు తెలుసు నువ్వు ఆ రోజు ఏం చేసావో అది కాకుండా నువ్వు నన్ను రెచ్చగొట్టాలని చేసావు కానీ నేను ఎంత కంట్రోల్గా ఉన్నానో తెలుసా ఇంకా కొన్ని 3 సంవత్సరాల వరకు నేను పెళ్లి చేసుకొని నేను ఎలా భరించాలో ఏంటో నాకు తెలియట్లేదు నా ఇజ్జత్ నేను ఎలా కాపాడుకోవాలో ఏంటో నాకు తెలియట్లేదని ఇంకా హీరో అంటూ ఉంటాడు ఇంకా హీరోనే ఉంది కదా ఈ మాటలు విని తను షాక్ అయిపోయి ఉంటుంది ఇంకా ఇద్దరి మధ్యలో ఫైటింగ్ జరుగుతూ ఉంటుంది ఇంకా అప్పుడే ఛాయ వచ్చి ఉంటాడు ఇంకా హీరో అంటాడు కదా ఛాయని చూసి ఉంటాడు ఇంకా హీరో అంటాడు కదా హీరోనికి చెప్తుంటాడు ఛాయ వచ్చాడని ఇంకా యాక్టింగ్ చేయని అంటూ ఉంటాడు ఇంకా ఇద్దరు కపుల్స్ లాగా చాలా సూపర్గా యాక్టింగ్ చేస్తూ ఉంటాడు ఇంకా హీరో అంటుంటాడు నేను ఎన్నిసార్లు నేను టచ్ చేసినా కూడా నువ్వు నాకు దానికి డబ్బులు ఇవ్వాలని అంటూ ఉంటాడు ఇంకా ఛాయ ఉంటాడు కదా అది చూసి ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు ఇంకాకుండా హీరోని అంటూ ఉంటుంది ఏంటి నేను నా బాడీని సీల్ చేసుకోవాలా ఏంటి నువ్వు అత్తమాలు నన్ను టచ్ చేయడానికని అంటూ ఉంటుంది ఇంకా హీరో అంటూ ఉంటాడు ఏంటి నేను నీకు హెల్ప్ చేస్తున్నాను అంతకు మించి ఏమీ కాదు హెల్ప్ చేస్తున్నాను కాబట్టి ఇంకా దానిలో ఏమైనా ప్రాఫిట్ ఉండాలి కదా అని అంటూ ఉంటాడు దాంట్లో ఏమీ ప్రాఫిట్ లేనప్పుడు నేను ఎందుకు నీకు హెల్ప్ చేయాలని అంటూ ఉంటాడు ఇంకా ఇద్దరి మధ్యలో గొడవ అవుతూ ఉంటుంది ఇంకా హీరో అంటాడు కదా హీరోని నేర్పించి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు ఇంకా సోనియాకి తెలిసి ఉంటుంది హీరోకి హీరోనికి ఇద్దరికి పెళ్ళి అవుతుందని ఇంకా సోనియా ఉంటుంది కదా ఇంకా హాస్పిటల్లో ఉన్న వస్తువులన్నీ పాడేస్తుంటుంది ఇంకా ఒకన్న ఇద్దరు నర్స్ వచ్చి ఇంకా ఒకన్న తను చెప్తూ ఉంటాడు మీకు ఏం కావాలో చెప్పండి మేడం అది చేస్తామని అంటూ ఉంటాడు ఇంకా సోనియా అంటూ ఉంటుంది వెళ్ళి సత్యని పిలుచుకుంటాను అని అంటూ ఉంటాడు ఇంకా ఒకన్న నర్స్ అంటుంది సారీ మేడం అతను బిజీగా ఉన్నాడు ఇప్పుడు రాలేదని అంటూ ఉంటాడు ఇంకా ఒకన్న సోనియా ఉంది కదా వాళ్ళని కూడా తిట్టి కొట్టి అక్కడి నుంచి పంపేస్తుంటుంది ఇంకా ఇద్దరు నర్సెస్ ఉంటాడు కదా ఇంకా ఒకన్న హీరో దగ్గరికి వెళ్ళి చెప్తూ ఉంటాడు సోనియా మిమ్మల్ని మాట్లాడాలనుకుంటుంది అది కాకుండా మీరు వెళ్ళలేకపోతే ఇంకా హాస్పిటల్ మొత్తం గోల చేసేస్తుందని అంటూ ఉంటాడు ఇంకా హీరో అంటూ ఉంటాడు సారీ నేను వెళ్ళలేను వాళ్ళ డాడీకి నేను ప్రామిస్ చేశాను ఇంకా తనని నేను ఎప్పుడు కలవనని ఇంకా ఒకన్న చెప్తూ ఉంటాడు అందుకని కదా మీ ఇద్దరిని ఆ అమ్మని చూసుకోమని ఇంకా పెట్టాను ఇంకా ఏమైంది అని ఇంకా హీరో అంటూ ఉంటాడు ఇంకా హీరోనికి తెలిసి ఉంటుంది సోనియా ఉంది కదా హాస్పిటల్లోనే తన హీరో హాస్పిటల్లోనే ఇంకా హీరోనే ఉంది కదా చాలా జెల్సీగా ఫీల్ అవుతుంటుంది ఇంకా ఒకన్న తను హీరోకి దగ్గర కావాలని చూస్తుందని సోనియా అని తెలిసి ఉంటుంది ఇంకా హీరోనే ఉంది కదా హీరో గురించి ఆలోచిస్తుంటుంది ఇంకా హీరోకి ఫోన్ చేసి ఇంకా సోనియాతో పాటు నువ్వు ఏం చేస్తున్నావు అని అడగాలనుంది కానీ హీరోనే మాత్రం ఫోన్ చేయదు ఇంకా ఒకన్న తను మాత్రం చాలా కోపంగా తనే తనే తిట్టుకుంటూ ఉంటుంది ఇంకా ఛాయ ఉన్నాడు కదా ఇంకా మీరా కోసం వెయిట్ చేస్తుంటాడు పార్కులోని ఇంకా మీరా రాకపోతే ఫోన్ చేస్తుంటాడు నువ్వు ఎక్కడ ఉన్నావు అని అంటూ ఉంటాడు ఇంకా మీరా అంటుంది నాకు ఇంపార్టెంట్ వర్క్ ఉంది అందుకనే నేను ఆఫీస్లో ఉన్నానని అంటూ ఉంటుంది ఇంకా మీరా చెప్తూ ఉంటుంది ఏంటి నువ్వు నా కోసం వెయిట్ చేస్తున్నావు అని అంటూ ఉంటుంది ఇంకా ఛాయ అంటూ ఉంటాడు అదేమీ లేదు మామూలుగా నీతో ఇంపార్టెంట్ విషయం మాట్లాడుకుంటున్నానని అంటూ ఉంటాడు ఇంకా మీరా అంటూ ఉంటుంది అయితే సరే మన ఇద్దరం ఒక హోటల్లో కలుసుకుంటామని అంటూ ఉంటాడు ఇంకా ఛాయ అంటుంటాడు సరే అయితే నీ కోసం అక్కడ వెయిట్ చేస్తానని అంటూ ఉంటాడు ఇంకా ఛాయ ఉన్నాడు కదా మీరని కలవడానికి వెళ్ళి ఉంటాడు ఇంకా ఛాయకి తెలిసి ఉంటుంది ఇంకా ఛాయ మీరా ఉంది కదా ఎంత బిజీలో ఉందని ఇంకా కూడా తను ఫైల్స్ చూసి తెలిసి ఉంటుంది అది కాకుండా హీరో హీరోయిన్ పెళ్లి గురించి ఇంకా మొత్తం చూసుకుంటుంది మీరా అని తెలిసి ఉంటుంది ఇంకా కూడా ఛాయ అంటూ ఉంటాడు ఏంటినో నాకు హెల్ప్ చేయాల్సింది అది కాకుండా సత్య కాదు సత్య ఉన్నాడు కదా హీరోయిన్కి అసలు సూట్ కాదు తనని అసలు మంచిగా చూసుకోరని ఇంకా కూడా ఛాయ అంటూ ఉంటాడు ఇంకా మీరా అంటూ ఉంటుంది ఏంటి ఏ అబ్బాయి సూట్ కాలేనట్టుగా మాట్లాడుతున్నావు నువ్వే ఒకరు సూట్ అయినట్టు మాట్లాడుతున్నావు అది కాకుండా ఎవరు పర్ఫెక్ట్గా ఉంటాడు కానీ ఎవరైనా ఖచ్చితంగా వాళ్ళ లైఫ్ గురించి ఆలోచించాలి ఫస్ట్ నీ లైఫ్ గురించి నువ్వు ఆలోచించాలి ఇంకా మీరా అంటూ ఉంటుంది ఇంకా ఛాయ అంటూ ఉంటాడు ఏ అమ్మాయి నాకు దొరకదు అది కాకుండా పర్ఫెక్ట్గా ఇంకొకుండా ఓన్లీ హీరోని తప్ప తను మాత్రం చాలా పర్ఫెక్ట్ అని అంటూ ఉంటాడు ఇంకా మీరాకి మాత్రం చాలా కోపం వస్తుంటుంది ఇంకా మీరా అంటూ ఉంటుంది ఏంటి అసలు ఏ అమ్మాయి దొరకలేనని మాట్లాడుతున్నావు ఖచ్చితంగా ఆ అమ్మాయి నీకు దొరుకుతుంది నీ పక్కన ఎక్కడో ఉంటుంది అని ఇంకా మీరా అంటూ ఉంటుంది ఇంకా ఛాయ ఉన్నాడు కదా ఇంకా మీరాకు చెప్తుంటాడు నీకు అసలు మేనేజ్ లేదు ఎలా తినాలో ఎలా తినొద్దో ఇంకొకన్నా నువ్వు చెప్తున్నావా అని అంటూ ఉంటాడు ఇంకా మీరాకి మాత్రం చాలా కోపం వచ్చి ఇంకా వాళ్ళిద్దరి మధ్యలో గొడవ అవుతూ ఉంటుంది ఇంకొకన్నా ఛాయ అంటూ ఉంటాడు ఒకవేళ నువ్వు నీ గురించి చెప్పట్లేదు కదా అని అంటూ ఉంటాడు ఇంకా మీరా ఉంది కదా తన లవ్ గురించి చెప్పేసి ఉంటుంది ఇంకొకన్నా ఛాయ అంటూ ఉంటాడు నేను ఎప్పుడు నేను అలా చూడలేను సారీ నీ ఫీలింగ్స్ నీ దగ్గరే ఉంచేసుకో ఇంకా బయటికి తీయకని అంటూ ఉంటాడు ఇంకొకన్నా మీరా అంటూ ఉంటుంది
ఫస్ట్ నువ్వు కూడా నువ్వు అలా ఆలోచించు, ఇంకా హీరోని ఉంది కదా తను నేను లవ్ చేయదు, ఇంకా కూడా నీ ఫీలింగ్స్ కూడా నీ దగ్గర ఉంచేసుకో, ఇంకోసారి నువ్వు ప్రేమిస్తున్నట్టుగా తనకి చెప్పకు, అదే కాకుండా తను కూడా నీలాగనే కదా తను కూడా ప్రేమించట్లేదు, ఫస్ట్ ఒక చోట కూర్చొని నీ గురించి నువ్వు ఆలోచించుకో అని మీరా చెప్పి వెళ్ళిపోయి ఉంటుంది. ఇంకా కూడా ఛాయ ఉన్నాడు కదా ఇంకా కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా హీరోని ఉంది కదా తను ఆఫీస్లో పరుగు చేసుకుంటూ ఉంటుంది. ఇంకా అప్పుడే మీరా వచ్చి ఇంకా మీ హీరోనితో చెప్తూ ఉంటుంది నువ్వు నాతో రాని అంటూ ఉంటుంది. ఇంకా కూడా హీరోని అంటుంది లేదు నాకు చాలా వర్క్ ఉందని అంటూ ఉంటుంది. ఇంకా మీరా అంటూ ఉంటుంది ఫస్ట్ నేను డ్రెస్ ట్రై చేయలేదు కదా రా ట్రై చేయని అంటూ ఉంటుంది. ఇంకా హీరోని అంటుంది లేదు లేదు నేను తర్వాత ట్రై చేస్తానని అంటూ ఉంటుంది. ఇంకా కూడా మీరా అంటుంది మళ్ళీ తర్వాత సరిపోతే చాలా ప్రాబ్లం వస్తుంది. ఇంకా హీరోని అంటుంది నేను ఏదోలాగా మేనేజ్ చేస్తాను ఇప్పుడు నాకు చాలా వర్క్ ఉందని అంటూ ఉంటుంది. ఇంకా మీరా అంటూ ఉంటుంది ఇప్పుడు వస్తావు రావాని ఇంకా హీరోయిన్కి హీరోనికి ఇష్టం లేకపోయినా తీసుకుని వెళ్తూ ఉంటుంది. ఇంకా హీరోని ఉంది కదా తను డ్రెస్ ట్రై చేసింది ఇంకా ఆ డ్రెస్లో చాలా అందంగా ఉంటుంది. ఇంకా మీరా వెనకల ఇంకా కొన్ని ఛాయ కూడా వచ్చేసి ఉంటాడు. ఇంకా హీరోని ఆ డ్రెస్లో చూసి ఇంకా తనని చూస్తూ ఉంటాడు చాలా అందంగా ఉందని. ఇంకా హీరోని ఉంది కదా స్లిప్ అయి పడిపోతున్నప్పుడు అప్పుడే ఛాయ వచ్చి హీరోని పట్టుకొని ఉంటాడు. ఇంకా అప్పుడే హీరో వచ్చి ఉంటాడు మీరా ఉంది కదా హీరోని కూడా పిలిచింటుంది ఎందుకంటే వెడ్డింగ్ డ్రెస్ ఉంటుంది కదా అది ట్రై చేయడానికి. ఇంకా హీరో అంటాడు కదా ఇంకా ఛాయని హీరోని దగ్గరగా చూసి ఇంకా చాలా జెల్సీతో వాళ్ళ ఇద్దరు మధ్యలో వెళ్ళిపోయి ఉంటాడు. ఇంకా హీరో అన్నాడు కదా ఇంకా హీరోనితో చాలా ప్రేమగా మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా హీరో అంటుంటాడు ఛాయ్ పక్కనే ఉన్నాడు మాట్లాడని అంటూ ఉంటాడు. ఇంకా హీరోని కూడా చాలా ప్రేమగా మాట్లాడుతుంటుంది. ఇంకా ఛాయ్ అన్నాడు కదా వీళ్ళిద్దరు ఇలా మాట్లాడుకుని చూసి తను చాలా జెల్సీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇంకా వెడ్డింగ్ షూటింగ్ అవుతూ ఉంటుంది. ఇంకా వాళ్ళిద్దరు ఉంటారు కదా ఇంకా వెడ్డింగ్ షూటింగ్ వల్ల ఇంకా వాళ్ళిద్దరు చాలా దగ్గరికి వచ్చేసి ఉంటాడు. ఇంకా ఉన్న ఛాయ ఉన్నాడు కదా ఇంకా వీళ్ళిద్దరిని అంత దగ్గరకు చూసి చాలా జెల్సీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇంకా ఉన్న ఛాయ ఉన్నాడు కదా అక్కడి నుంచి చాలా కోపంగా వెళ్ళిపోయి ఉంటాడు. ఇంకా ఉన్న హీరోని ఉంది కదా ఛాయ వెళ్ళిపోయాడని తెలిసి ఇంకా హీరోని కూడా హీరోని తోసేసి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటుంది. ఇంకా ఎదురు ఉన్నాడు కదా బయటకు వచ్చేసి ఉంటాడు. ఇంకా హీరో అంటూ ఉంటాడు ఇది ఓన్లీ పెళ్లికే పెళ్ళి అది కాకుండా బయట వాళ్ళు ఇలా అనుకోకూడదు అది కాకుండా మన ఇద్దరికి ఇష్టం లేనట్టు పెళ్లి చేసుకుంటున్నామని ఎప్పుడు దగ్గరగా ఉండాలి ఇంకా నువ్వు ఛాయ నుంచి దూరంగా ఉంటామని చెప్తూ ఉంటాడు హీరో. ఇంకా హీరోని అంటూ ఉంటుంది అవును నువ్వు కూడా సునీతో పాటు టైంపాస్ చేస్తున్నావు కదా ఇంకా మిగతా వాళ్ళందరూ ఉన్నారు కదా వాళ్ళందరూ ఎలా మాట్లాడుతున్నారో తెలుసా నాకు వచ్చి ఎలా చెప్తున్నారో తెలుసా అని ఇంకా హీరోని అంటూ ఉంటుంది. ఇంకా హీరో అంటూ ఉంటాడు నేను అలా ఏమీ చేయట్లేదు అది కాకుండా తను తను నేను టైంపాస్ చేయట్లేదు తను నా హాస్పిటల్లో ఉంది నేను ఓన్లీ చూసుకుంటున్నాను అంతకు మించి ఏమీ కాదు ఇంకా నన్ను తన నుంచి నేను దూరంగా ఉన్నానని హీరో అంటూ ఉంటాడు. ఇంకా కూడా హీరోని మాత్రం ఇంకా హీరోని అసలు నమ్మదు ఇంకా హీరోని హీరో అంటూ ఉంటాడు ఒకవేళ నేను నీ లైఫ్లో లేకపోతే ఇంకా నువ్వు ఎలా ఉంటావు ఏంటో అందరూ నేను ఎలా చూస్తారో ఏంటో తర్వాత నీకే ప్రాబ్లం వచ్చేది ఇంకా హీరో అంటూ ఉంటాడు. నువ్వు నాతో రెస్పెక్ట్గా మాట్లాడు అది కాకుండా నేను నిన్ను పెళ్లి చేసుకుంటున్నందుకు ఇంకా హీరో అంటూ ఉంటాడు. ఇంకా హీరోనికి మాత్రం చాలా కోపం వస్తుంటుంది హీరో పైన. ఇంకా సునియా ఉంది కదా ఎక్కువగా రింగ్ చేసేసి ఇంకా వాళ్ళ నాన్న దగ్గరకు వచ్చి ఇంకా తిడుతూ ఉంటుంది అది కాకుండా మీరు డబ్బులు ఇస్తే మొత్తం అంత ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది మీ వల్ల ఇలా జరిగిందని ఇంకా సునియా ఉంది కదా వాళ్ళ నాన్న తిడుతూ ఉంటుంది. ఇంకా ఉన్న వాళ్ళ నాన్న అంటూ ఉంటాడు నాకు తెలుసు ఈ ప్రాబ్లం ఎలా స్టార్ట్ అయిందో ఆ ప్రాబ్లం నేను మొత్తం సాల్వ్ చేసేస్తాను నువ్వు టెన్షన్ పడకనే ఇంకా ఉన్న సునియా వాళ్ళ నాన్న అంటూ ఉంటాడు. ఇంకా సునియా అనుకుంటూ ఉంటుంది వాళ్ళ నాన్న ఉన్నాడు కదా డబ్బులు ఇస్తారులేని అనుకుంటూ ఉంటుంది. ఇంకా పెళ్లి టైం వచ్చేసి ఉంటుంది మొత్తం అంతా తయారు చేస్తూ ఉంటాడు. ఇంకా హీరోని ఉంది కదా ఇంకా పెళ్లి కోసం తయారు అవుతూ ఉంటుంది. ఇంకా మీరా ఉంది కదా హీరోనికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఇంకా ఉన్న హీరో ఉన్నాడు కదా హాస్పిటల్లో ఉంటాడు ఇంకా ఎమర్జెన్సీ వచ్చేసింది. ఇంకా హీరో ఉన్నాడు కదా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పేసి ఉంటాడు నేను కరెక్ట్ టైంకి వచ్చేస్తాను పెళ్లికి అని అంటూ ఉంటాడు. ఇంకా హీరో వాళ్ళ అమ్మ ఉంది కదా ఇంకా మొత్తం రెడీ చేసేసుకొని హీరో వాళ్ళ ఇంటి హీరోని వాళ్ళ ఇంటికి వచ్చేసి ఉంటుంది. ఇంకా ఒకరిన హీరో కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇంకా హీరో వాళ్ళ అమ్మ ఉంది కదా హీరోకి ఫోన్ చేస్తుంటుంది చాలా సార్లు చేస్తుంటుంది కానీ హీరో మాత్రం ఫోన్ ఎత్తడు. ఇంకా హీరోని వాళ్ళ డాడీ ఉన్నాడు కదా ఇంకా హీరోని పెళ్లి కూతురులాగా చూసి ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇంకా హీరోని వాళ్ళ డాడీ అంటూ ఉంటాడు అమ్మ నువ్వు ఎన్నో సంవత్సరాల నుంచి నేను వెయిట్ చేశాను నువ్వు ఒక పెళ్లి కూతురులాగా తయారయ్యి నువ్వు ఇలా ఉండాలని నేను లైఫ్ చాలా హ్యాపీగా ఉండాలి నా చనిపోయినప్పుడు కూడా ఇది ఒకే ఒక కోరిక నేను ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నానని హీరోని వాళ్ళ డాడీ అంటూ ఉంటాడు. ఇంకా హీరోని అంటూ ఉంటుంది నాన్న ఇది ఓన్లీ కాంట్రాక్ట్ మ్యారేజ్ మా ఇద్దరి మధ్యలో ఏమీ లేదు నాకు ఈ పెళ్లి అంటే ఇష్టం లేదు నాన్న ప్లీజ్ నాన్న ఈ పెళ్లి ఆపేయండి అని ఇంకా హీరోని అంటూ ఉంటుంది. ఇంకా ఒక వాళ్ళ నాన్న అంటూ ఉంటాడు నాకు తెలుసు ఇది కాంట్రాక్ట్ మ్యారేజ్ అని ఇంకా మీ ఇద్దరి మధ్యలో ప్రేమ ఏమీ లేదు కానీ ఈ పెళ్లి చేశాకని లైఫ్ మొత్తం చేంజ్ అవుతుంది అదే కాకుండా మీ ఇద్దరు లైఫ్ కూడా చేంజ్ అవ్వచ్చు నువ్వు ఒక నిమిషం ఆలోచించని
ఇంకా వేరే సైడ్ హీరో ఉన్నాడు కదా, ఇంకా పెళ్లి కోసం వెళ్తూ ఉంటాడు. అప్పుడే వేరే పర్సన్స్ వచ్చి హీరోని బాగా కొడుతూ ఉంటాడు. ఇంకా హీరోని కిడ్నాప్ చేసుకుని తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా సోనియా ఉంది కదా, చాలా హ్యాపీగా వాళ్ళ డాడీ దగ్గరికి వచ్చి అంటూ ఉంటుంది, నాన్న మీరు నైట్ నాకు ప్రామిస్ చేశాడు, నాకు ఆ డబ్బులు ఇస్తానని, డబ్బులు ఇవ్వండి తొందరగా, నేను ఈ డబ్బులు వెళ్ళి హీరోకి ఇస్తానని అంటూ ఉంటుంది. ఇంకా హీరో ఉన్నాడు కదా, హీరోని పెళ్లి చేసుకుని ఉంటాడు అని అంటూ ఉంటుంది. ఇంకా అక్కడ వాళ్ళ నాన్న అంటూ ఉంటాడు, నేను ఏం ప్రామిస్ చేశానో తెలుసా, ఈ ప్రాబ్లం అంతా ఎవరి వాళ్ళు స్టార్ట్ అయిందో, వాళ్ళు అవ్వా నేను ఈ లోకంలో చేయకుండా నీ లైఫ్లో లేకుండా చేస్తానని అంటూ ఉంటాడు. ఇంకా సోనియా అంటూ ఉంటుంది, మీరు ఏమన్నా నాకు అర్థం కాలేదని అంటూ ఉంటుంది. ఇంకా ఒక వాళ్ళ నాన్న అంటూ ఉంటాడు, అసలు ఈ ప్రాబ్లం అంతా ఒక పర్సన్ వల్ల స్టార్ట్ అయింది కదా, ఆ పర్సనే ఈ లోకంలో లేకుండా చేస్తానని ఇంకా సోనియా వాళ్ళ డాడీ అంటూ ఉంటాడు. ఇంకా సోనియాకి అర్థమై ఉంటుంది. ఇంకా ఒక వాళ్ళ నాన్న ఉన్నాడు కదా, రౌడీలతో పెట్టి ఇంకా హీరోని చంపడానికి ట్రై చేస్తుంటాడు. ఇంకా ఒక సోనియా వాళ్ళ డాడీకి ఫోన్ వచ్చి ఉంటుంది. ఇంకా ఒక వాళ్ళ నాన్న ఉంటాడు కదా, ఫోన్ ఎత్తే ఇంకా చెప్తూ ఉంటాడు హీరోని చంపేమని అంటూ ఉంటాడు. ఇంకా సోనియా ఉంది కదా, వాళ్ళ నాన్న దగ్గర నుంచి ఫోన్ లాక్కోడి అంటూ ఉంటుంది. ఇంకా ఒక రౌడీలకు చెప్తుంటుంది, మీరు హీరోని ఏమైనా చేసేదనుకో అసలు ఉడుకోను, నేను వచ్చి మిమ్మల్ని ఒక్కొక్కరిని కాల్ చేస్తాను జాగ్రత్త అని అంటూ ఉంటుంది. ఇంకా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఇంకా ఒక సోనియా ఉంది కదా, హీరో ఉన్న ప్లేస్కి వెళ్తూ ఉంటుంది, హైవే ప్లేస్కి. ఇంకా హీరో అమ్మ ఉంది కదా, హీరోకి ఫోన్ చేస్తుంటుంది, హీరో ఉంటాడు కదా ఇంకా రాలేదని ఇంకా చాలా టెన్షన్తో ఫోన్ చేస్తుంటుంది. కానీ హీరో ఉంటాడు కదా, ఫోన్ ఎత్తాడు. ఇంకా ఈ విషయం హీరోని వాళ్ళ డాడీకి చెప్పి ఉంటుంది. ఇంకా ఒక హీరో అమ్మ అంటూ ఉంటుంది, తను హాస్పిటల్లో కూడా లేడంటే ముందు బయలుదేరిపోయాడని అంటూ అని చెప్తూ ఉంటుంది. ఇంకా ఒక మిగతా వాళ్ళందరికీ తెలిసి ఉంటుంది, అది కాకుండా పెళ్లి కొడుకు ఇంకా రాలేదని. ఇంకా అందరూ చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇంకా హీరోని వాళ్ళ డాడీ అంటూ ఉంటాడు, మీరు ఏమీ టెన్షన్ పడకని, అది ఏదో ఇంపార్టెంట్ పడుకులో ఉడికిపోయాడు అనుకుంటా, అందుకునే రాలేపోయాడు, మీరు అందరూ ఫంక్షన్ హాల్కి వెళ్ళిపోయండి, అక్కడ వెయిట్ చేయండి, మేము కూడా అక్కడ వచ్చేస్తామని హీరోని వాళ్ళ డాడీ అంటూ ఉంటాడు. ఇంకా హీరో ఉంటాడు కదా, ఇంకా రాలేడని తెలిసి హీరోనికి మాత్రం హీరో కావాలని చేశాడని తెలిసి ఉంటుంది. ఇంకా ఒక తను హీరో దగ్గరికి వెళ్ళి ఇంకా ఎక్కువగా తిట్టడానికి వెళ్తూ ఉంటుంది. ఇంకా మీరా అంటూ ఉంటుంది, తను ఏదో ఇంపార్టెంట్ వర్క్లో ఇరిగిపోయాడు అనుకుంటా, అందుకుని రాలేకపోయి ఉంటాడని అంటూ ఉంటుంది. ఇంకా మా హీరోని అంటూ ఉంటుంది, కాదు మా నాన్ననే అందరి ముందు ఇన్సల్ట్ చేయడానికి ఇలా చేశాడు, కానీ మా నాన్న ఎవరైనా బాధపెట్టాడనుకో అసలు ఊడుకోను, ఇంకా హీరోని మాత్రం నేను ఖచ్చితంగా చంపేస్తానని ఇంకా హీరోని అంటూ ఉంటుంది. వేరే సైడ్ ఇంకా మే ఛాయ ఉన్నాడు కదా, ఇంకా హీరో రాలేడని తెలిసి ఇంకా తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. వేరే సైడ్ ఇంకా రౌడీలు ఉంటాడు కదా, హీరోని ఒక ట్రక్లో బంధించేసి ఇంకా అది హోటల్లో వేసేద్దాంలే అనుకుంటూ ఉంటాడు. అప్పుడు సోనియా వచ్చి ఇంకా మిగతా వాళ్ళందరినీ రౌడీలని బెదిరించి ఉంటుంది, ఇంకా హీరోని కాపాడి ఉంటుంది. ఇంకా అక్కడ సోనియా అడుగుతూ ఉంటుంది, ప్లీజ్ సత్య నన్ను వదిలి వెళ్ళకు, నేను అంటే నాకు చాలా ఇష్టము, నువ్వు లేకపోతే నా లైఫ్ అంతా చాలా బాధగా ఉంటుంది, నువ్వు నాకు కావాలి సత్య అని అంటూ ఉంటుంది. ఇంకా హీరో అంటూ ఉంటాడు, లేదు నేను నిన్ను పెళ్లి చేసుకొని ప్రేమించను కూడా, అది కాకుండా నువ్వు అంటే నాకు ఇంపార్టెంట్ లేదు, అది కాకుండా నువ్వు ఉన్నావు కదా, మీ నాన్న ఇలా చేశాడు, మీ నాన్న ఇలా చేసినా కూడా నేను నేను ఎలా పెళ్లి చేసుకుంటాను అనుకుంటున్నావు, నేను ప్రేమించను పెళ్లి చేసుకున్నాను అంటూ ఉంటాడు. ఇంకా సత్య ఉంటాడు కదా, ఇలా చెప్పి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా సోనియాకి మాత్రం చాలా కోపం వచ్చింది, ఇంకా హీరోని చంపడానికి ఇంకా కారు ఎక్కి గుద్దడానికి వెళ్ళింది. కానీ హీరో ఉన్నాడు కదా, ఇంకా ఒక నిమిషంలో తప్పించుకుని ఉంటాడు. ఇంకా ఒక తను కింద పడిపోయాడు. ఇంకా ఒక సోనియా అంటూ ఉంటుంది, సారీ సత్య నేను కావాలని చేయలేదు ఇలా అని అంటూ ఉంటుంది. ఇంకా హీరో అంటుంటాడు, నాకు తెలుసు నువ్వు నేను దక్కలేదనే కదా, ఇలా నువ్వు నన్ను చంపడానికి కూడా ట్రై చేసావు, నాకు తెలుసు నువ్వు నేను నిజంగా నువ్వు నన్ను ప్రేమించట్లేదు, ప్రేమిస్తే ఇలా ఎవరు చేయరు, నువ్వు ఖచ్చితంగా నన్ను సాధించుకోవాలనుకుంటున్నావు కానీ నిజంగా నువ్వు నన్ను ప్రేమించట్లేదు, నిజంగా చెప్పని ఇంకా సత్య అంటూ ఉంటాడు. ఇంకా సోనియా ఉంటుంది కదా, ఏమీ చెప్పదు. ఇంకా హీరో ఉన్నాడు కదా, ఇంకా సోనియా ఏమీ చెప్పలేదని ఇంకా తను వెళ్ళిపోతుంటాడు అక్కడ నుంచి. ఇంకా హీరోనే ఉంది కదా, వాళ్ళ నాన్నకు చెప్తుంటుంది, నేను చెప్పాను కదా నాన్న సత్య నమ్మద్దని, చూడు సత్య రాలేదు అందుకని అతను నమ్మకూడదు అని అంటూ ఉంటుంది. ఇంకా పెళ్లి కూడా అవ్వలేదు కదా, అతను ఇంకా రాలేదు, అది కాకుండా పెళ్లి క్యాన్సిల్ చేసేస్తామని ఇంకా హీరోని అంటూ ఉంటుంది. ఇంకా కొన్ని వాళ్ళ నాన్న అంటూ ఉంటాడు, నాకు సత్య మీద నమ్మకం ఉంది, ఖచ్చితంగా తను వస్తాడు అని అంటూ ఉంటుంది అంటూ ఉంటాడు. ఇంకా కొన్ని నాకు మనుషులు చూసి ఎవరు ఎలాంటి వాళ్ళు ఎవరు ఎలాంటి వాళ్ళు నాకు తెలుసు అని ఇంకా హీరోని వాళ్ళ డాడీ అంటూ ఉంటాడు. ఒకవేళ నువ్వు ఈ ప్రాబ్లం గురించి ఆలోచించక మిగతా వాళ్ళు ఎవరు ఏమంటారని, ఇంకా మిగతా వాళ్ళందరి దగ్గర గెస్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేనే సారీ చెప్తాను, ఇంకా ఒక ప్రాబ్లం సాల్వ్ అవుతుందని అంటూ ఉంటాడు. ఇంకా హీరోని అంటూ ఉంటుంది, నా నమ్మీని ఇంకోసారి కూడా సత్యం గురించి ఆలోచిస్తున్నాను, సత్య మన నేను మోసం చేస్తున్నా, అందరి ముందు ఇన్సల్ట్ చేయాలని ఇలా రాలేదని ఇంకా హీరోని అంటూ ఉంటుంది. ఇంకా వాళ్ళ నాన్న అంటూ ఉంటాడు, నాకు సత్యం మీద నమ్మకం ఉంది, నేను గెస్ట్ నేను ఫంక్షన్ హాల్కి వెళ్తున్నానని అంటూ ఉంటాడు. ఇంకా హీరోని అంటుంది, నేను అయితే ఫంక్షన్ హాల్కి రాను, అది కాకుండా నేను ఇక్కడే ఉంటాను, అతను వచ్చినా కూడా నేను పెళ్లి చేసుకోనని ఇంకా హీరోని అంటూ ఉంటుంది.
ఇంకా హీరో ఉన్నాడు కదా, ఇంకా హీరోని దగ్గరకు వచ్చి ఉంటాడు, ఇంకా ఛాయ ఉన్నాడు కదా, హీరోని ఆపుతూ ఉంటాడు, నువ్వు హీరోని కలవడానికి కుదరదు, అది కాకుండా తను నేను పెళ్లి చేసుకుని అనుకుంటలేదు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అంటూ ఉంటాడు. ఇంకా హీరో అంటూ ఉంటాడు, హీరోనికి నాకు మ్యాటర్ నీకు అవసరం లేదని అంటూ ఉంటాడు. ఇంకా హీరో వెళ్తున్నప్పుడు ఛాయ ఉంటాడు కదా, హీరోని ఆపుతూ ఉంటాడు. అప్పుడు హీరో వచ్చి ఇంకా తను అంటూ ఉంటుంది, నువ్వు వెళ్ళు ఎవరు ఆపుతారో నేను చూస్తానని అంటూ ఉంటుంది. ఇంకా హీరో అన్నాడు కదా, హీరోని దగ్గరికి వెళ్తూ ఉంటాడు. ఇంకా హీరో అంటాడు కదా, హీరోని దగ్గరికి వెళ్ళి ఉంటాడు. ఇంకా హీరోని ఎందుకంటే చాలా కోపంగా హీరోని కొట్టుంటుంది. ఇంకా హీరో అంటుంటాడు, నేను ఎందుకు రాలేపోయినాడు, సోని వాళ్ళు రెడీ ఉన్నాడు కదా, నన్ను కిడ్నాప్ చేశాడు, నన్ను చంపడానికి ట్రై చేశాడని అంటూ ఉంటాడు. ఇంకా హీరోని మాత్రం నమ్మదు. ఇంకా హీరో అంటాడు కదా, తన చెట్టు ఇప్పి చూపిస్తుంటాడు. ఇంకా ఉన్న హీరో అంటూ ఉంటాడు, ఇగో ఈ దెబ్బలన్నీ ఇంకా సోని వాళ్ళు డాడీ ఉంటాడు కదా, రౌడీలతో కుటుంబించాడని అంటూ ఉంటాడు. ఇంకా ఒక హీరోని ఉంది కదా, నమ్మంటుంది. ఇంకా హీరోని అంటుంది, నేను నమ్మాను కానీ నేను పెళ్లి చేసుకోలేను. ఇంకా ఒక సోనియా ఉంది కదా, తను ఖచ్చితంగా మళ్ళీ ఇంకోసారి ఏదోలాగా ట్రై చేస్తుంది, అందుకనే నేను పెళ్లి చేసుకో లేనని అంటూ ఉంటుంది. ఇంకా హీరో అంటూ ఉంటాడు, నీ ఇష్టం అయితే నువ్వు పెళ్లి చేసుకుంటావు, పెళ్లి చేసుకోని ఇష్టము, నీకోసం నేను వెయిట్ చేస్తాను అక్కడ ఫంక్షన్ హాల్ అని అంటూ ఉంటాడు. ఇంకా హీరో చెప్పి వెళ్ళిపోయి ఉంటాడు. ఇంకా హీరో ఉంది కదా, హీరోనికి చెప్తూ ఉంటుంది, ఒక నిమిషం ఆలోచించు, హీరో ఉన్నాడు కదా, తను నిజమే చెప్తున్నా, అబద్ధం చెప్తలేదు. ఇంకా సునీవల్ డాడీ ఉన్నాడు కదా, హీరోని చంపడానికి ట్రై చేశాడు, ఇంకా తను నిజంగా చెప్తున్నాడు. ఇంకా హీరోని అంటూ ఉంటుంది, నేను పెళ్లి చేసుకున్నాను అంటూ ఉంటుంది. ఇంకా మీరా అంటూ ఉంటుంది, నువ్వు ఇలా చేసావు అనుకో, అందరి ముందు మీ డాడీ ఉంటాడు కదా, ఇంకా అందరికీ ముఖం చూపిలేడు, ఇంకా ఇన్సల్ట్ అవుతాడు, ఒక నిమిషం ఆలోచించాలి. ఇంకా హీరోని అంటూ అదే మీరా చెప్తూ ఉంటుంది. ఇంకా హీరోని ఉంది కదా, ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా హీరో అన్నాడు కదా, హీరోని వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళుంటాడు, మొత్తం మ్యాటర్ చెప్పి ఉంటాడు. ఇంకా హీరోని వాళ్ళ డాడీ అంటూ ఉంటాడు, నాకు నీ మీద నమ్మకం ఉంది అని అంటూ ఉంటాడు. ఇంకా హీరో అంటూ ఉంటాడు, ఇంకా హీరోని కోసం వెయిట్ చేయాలి, తను వచ్చిందనుకో పెళ్లి చేసుకోవచ్చు, ఒకవేళ తను రాలేకపోతే తనకి ఇష్టమని అంటూ ఉంటాడు. మీరు టెన్షన్ పడకండి అంకుల్, అది కాకుండా నేను మొత్తం అంతా ఇంక చూసుకుంటాను, అసలు మొత్తం తప్పంతా నాదే కదా, అందుకనే మిగతా అందరికీ నేనే చెప్తానని ఇంకా హీరో చెప్తూ ఉంటాడు. ఇంకాకుండా వాళ్ళ హీరోని వాళ్ళ డాడీ అంటూ ఉంటాడు, నువ్వు ఎందుకు చెప్తావు అని అంటూ ఉంటాడు. ఇంకా హీరో అంటూ ఉంటాడు, నా వల్ల మీకు లేట్ అయింది, అందుకనే ఇలా మిస్టేక్ అయింది, ఇంకా ఇలా టెన్షన్ పడ్డాడు మీరందరూ, ఇంకా మిగతా వాళ్ళందరికీ నేనే మాట్లాడతాను చెప్తానని అంటూ ఉంటాడు మిగతా గెస్ట్కి. ఇంకా హీరో ఉన్నాడు కదా, హీరోని కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇంకా కొన్న మిగతా గెస్ట్లు వాళ్ళందరూ వచ్చేసి ఉంటాడు, కానీ హీరోని మాత్రం రాలేదు. ఇంకా హీరో అన్నాడు కదా, మిగతా గెస్ట్ వాళ్ళు అందరికీ చెప్తూ ఉంటాడు, నా మిస్టేక్ వల్ల ఇక్కడ పెళ్లి కూతురు రాదు, అది కాకుండా తను నేను ఎంతో రిక్వెస్ట్ చేశాను కానీ తను చాలా కోపంగా ఉంది, అందుకనే ఈ పెళ్లి ఇక్కడనే క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ ఆపేస్తామని అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడే హీరోని వచ్చింది, ఎవరు చెప్పాడు పెళ్లి కూతురు రాదని, నేను వచ్చాను కదా అని అంటూ ఉంటాడు అంటూ ఉంటుంది. ఇంకా హీరో అన్నాడు కదా, హీరోని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇంకా ఒకరున అందరూ గేమ్ స్టార్ట్ చేస్తూ ఉంటారు. ఇంకా ఒకరున గేమ్ స్టార్ట్ చేస్తున్నప్పుడు హీరోయిన్ని ఇద్దరు కిస్ చేసుకోవాలి, ఇంకా వాళ్ళిద్దరూ కిస్ చేసుకుంటుంటారు. ఇంకా ఒకరున అప్పుడే సోనియా వచ్చి తను అంటూ ఉంటుంది, ఈ వెడ్డింగ్ నేను ఎలైనా నాశనం చేస్తానని అంటూ ఉంటుంది. ఇంకా ఒకరున హీరో వెడ్డింగ్ దగ్గరికి వెళ్ళి ఇంకా ఒకరున మిగతా వాళ్ళందరూ చెప్తుంటుంది, హీరోని ఉంది కదా, హీరోని కొనుక్కుంది, అది కాకుండా అతను పూడిపరిచాను, అందుకనే అతన్ని కొనుక్కుందని ఇంకా అందరి ముందు హీరోని ఇన్సల్ట్ చేస్తూ ఉంటుంది. అప్పుడే హీరో వచ్చి చెప్తూ ఉంటాడు, నీకు ఎన్నిసార్లు చెప్పాలి, నువ్వు అంటే నాకు ఇష్టం లేదు, అందుకనే నేను అంటే నాకు అసలు ఇష్టం లేదని అంటూ ఉంటాడు, ఎప్పుడు నా వెంట తిరుగుతావు అని అంటూ ఉంటాడు. ఇంకా ఒకరున సోనియా ఉంది కదా, అవేమీ పట్టించుకుని హీరో వెనకాల వెళ్తూ ఉంటుంది. ఇంకా హీరోనే ఉంది కదా, హీరో వెనకాల పక్కన నుంచొని తను అంటూ ఉంటుంది, నీకు ఎన్నిసార్లు చెప్పాలి, ఇప్పుడు నా హస్బెండ్ వదిలే, అతనికి పెళ్ళి అయిపోయింది, ఎన్నిసార్లు చెప్పాలి, తను కూడా ఇష్టం లేదు, నాకు కూడా ఇష్టం లేదు, ఎప్పుడు నా హస్బెండ్ వైపు ఎందుకు తిరుగుతావు అని ఇంకా హీరోని అంటూ ఉంటుంది. ఇంకా ఒకరున సోనియా మాత్రం అసలు ఏమీ పట్టించుకోదు, ఇంకా ఒకరున హీరో వెనకాల ఫాలో చేస్తుంటుంది. ఇంకా ఒకరున సోనియా అంటూ ఉంటుంది, నువ్వు చాలా తప్పు చేసావు, అది కాకుండా నేను వదలను, అది కాకుండా హీరోని పెళ్లి చేసుకున్నావు కదా, ఇప్పుడు చూడండి లైఫ్ అంతా చాలా బాధేస్తుంది, నువ్వు ఎందుకు పెళ్లి చేసుకున్నావు అని ఆలోచిస్తావు, నీ లైఫ్ అంతా చాలా బాధేస్తుంది, అప్పుడు ఆలోచించుకుంటావు నేను చేసిన తను చేసిన తప్పని అనుకుంటావు అని ఇంకా సోనియా అంటూ ఉంటుంది. ఇంకొక వర్కర్ వచ్చి ఆ సోనియాని అక్కడి నుంచి పంపించేస్తుంటాడు. ఇంకా వాళ్ళిద్దరిది పెళ్లి అయిపోయి ఉంటుంది. ఇంకా ఒకరున హీరోని వాళ్ళ డాడీ ఉన్నాడు కదా, ఇంకా హీరోనితో చెప్తూ ఉంటాడు హీరోతోటి, అది కాకుండా మీ ఇద్దరు మ్యారేజ్ అయిపోయింది, నేను చాలా హ్యాపీగా ఉన్నాను, తొందరగా మీరు నాన్నమ్మ తాతని చేయండి నన్ను, నేను చాలా హ్యాపీగా వెయిట్ చేస్తున్నానని అంటూ ఉంటాడు. ఇంకా ఒకరున తను హీరోని వాళ్ళ డాడీ అంటూ ఉంటాడు, మీరు తొందరగా నాన్నమ్మ తాతయ్య చేశారనుకో, మీ కొడుకుకి అయినా కూతురికి అయినా నేను పుట్టిన దానికి నేను 3 కోట్లు వేస్తానని అంటూ ఉంటాడు. ఇంకా ఒకరున హీరో వాళ్ళ అమ్మ ఉంది కదా, ఈ మాట వినగానే తను షాక్ అయిపోయింది, ఇంకా చాలా హ్యాపీగా ఫీల్
అవుతుంది, ఫ్రీగా 3 కోట్లు వస్తున్నాయి అని. ఇంకా హీరో హీరోనిది ఇంకా వాళ్ళిద్దరిని దగ్గర చేయడానికి చూస్తూ ఉంటుంది. ఇంకాకున్న వాళ్ళ నెక్స్ట్ ప్లాన్ హీరో వాళ్ళమ్మ ఉంది కదా, ఈ ప్లాన్ హీరో హీరోనిది దగ్గర చేయడానికి. ఇంకాకున్న తను చాలా హ్యాపీగా ఉంటుంది. ఇంకా హీరో హీరో ఉంటాడు కదా, వాళ్ళు ఇద్దరు షాక్ అయిపోయి ఉంటారు. ఇంకాకున్న హీరో అంటూ ఉంటాడు, మీరు అంత ఊహించుకోకండి, మా ఇద్దరు మధ్యలో ఏమీ లేదని అంటూ ఉంటారు. ఇంకాకున్న హీరోని వాళ్ళ డాడీ అంటూ ఉంటాడు, ఫస్ట్ దాని గురించి ఆలోచించాము, తర్వాత మనం చూసుకుంటాము, అది కాకుండా మీరు ఫస్ట్ మీరు లైఫ్ గురించి మీరు ఆలోచించండి, మేము ఖచ్చితంగా మీ లైఫ్ మీరు చాలా ఆనందంగా ఉండాలని వెయిట్ చేస్తున్నానని చెప్పి వెళ్ళిపోయి ఉంటాడు. ఇంకా హీరో హీరోనే ఉన్నాడు కదా, వాళ్ళ రూమ్లో కూర్చొని ఉంటాడు. ఇంకా వాళ్ళిద్దరు ఏమేమి మాట్లాడుకోవాలో అసలు అర్థం కావట్లేదు. ఇంకా సైలెంట్గా నుంచుని ఉంటాడు. ఇంకా అప్పుడే హీరోనే కదా డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వెళ్తూ ఉంటుంది. ఇంకా పడిపోతున్నప్పుడు హీరో ఉంటాడు కదా, తనని వచ్చి పట్టుకొని ఉంటాడు. ఓకే ఫ్రెండ్స్, డ్రామా నచ్చిందండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నెక్స్ట్ వీడియో కోసం కామెంట్ చేయండి. బాయ్, నెక్స్ట్ వీడియో అయితే చాలా బాగుంటుంది.